सोरदास जी, इनफर्मेशन प्रकार मारत इना मुसगे स्ने अंदर की नमस्कार। मी द्वारा केंद्र राष्ट्र प्रभुत् विज्ञप्ति हेच्चरिक भारत देश प्रत्येकिंची नरेंद्र मोदी परिपालन लो अट्लागे राष्ट्रमलो जगन मोहन रेड्डी परिपालन लो रैतुलकु शत्रुलुगा मारिन प्रभुत्वालु उन्नायनी कांग्रेस पार्टी चेप्तोंदी। रोजुन रैतु दुश्मन पार्टीलु इवि, शत्रुलु रैतुलकु अंत वेळ्ळु। आंध्रप्रदेश कांग्रेस शाख ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తా ఉంది। రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సంఘీభావంగా కార్యక్రమాలు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది। మేము అడుగుతా ఉన్నాం అమిత్ షాని నరేంద్ర మోడీని రైతులు అడ్డంకులు దాటుకొని పోలీసుల దమనకాండం తట్టుకొని ఢిల్లీకి వచ్చింది ఏ ప్రాంతంలో కూర్చుందామని కాదు అమిత్ షా, మీరు అదానీలకి అంబానీ లాంటి వాళ్ళకి కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన వ్యాపార బిల్లుల్ని వెనక్కి తీసుకోమని ఆ మాట మాట్లాడడానికి కూడా మీరు ముందుకు రావడం లే। మేము అంటా ఉన్నా మీ రోజున మిమ్మల్ని కంట్రోల్ చేస్తా ఉన్నది ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ ని కంట్రోల్ చేస్తా ఉన్నది అదానీలు అంబానీ లాంటి కార్పొరేట్లని కాంగ్రెస్ పార్టీగా భావిస్తా ఉన్నాం, రైతాంగం భావిస్తా ఉంది। ఈ రోజున అంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి మీకు నోరెట్లా వచ్చిందో చెప్పాల్సిందిగా అమిత్ షాను మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది। నాలుగు రాష్ట్రాల రైతులు కోటి మంది పైగా ఈ రోజు రోడ్ల మీద అల్లాడుతా ఉన్నారు। కనుక మరొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం వెనక్కి తీసుకోండి, రైతుని కార్పొరేట్ భూతాలకు బలి చేసే కార్యక్రమాన్ని ఆపివేయండి। రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం। జగన్ మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ మోచే తీర్లు అంతగా తాగాల్సిన అవసరం లేదని తెలియజేస్తా ఉన్నాం, అంత గడగడ వణకాల్సిన అవసరం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం। రైతులకు వ్యతిరేకంగా బీజేపీ పక్షాన ఓటు వేశారు, మీరు ఇక్కడికి వచ్చి నంగనాచి కబుర్లో మాట్లాడతారు, జాగృత, రైతుల కేకలు రైతుల కోపం రైతుల బాధ మిమ్మల్ని దహించి వేస్తది, ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, తప్పు చేశామని చంపలేసుకొని క్షమాపణలు చెప్పుకొని రైతాంగానికి అసెంబ్లీ జరుగుతా ఉంది, అసెంబ్లీలో తీర్మానించండి, ఓ కేంద్ర ప్రభుత్వమా బుద్ధి లేక పొరపాటున రైతులకు వ్యతిరేకంగా మేము ఓట్లేసాం, ఆ మూడు బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానించింది అని తీర్మానం చేయించమని అడుగుతా ఉన్నాం, కనీసమైన మద్దతు అది। ఎట్లాగూ మీరు ఇంకా రైతులకు వ్యతిరేకంగా ముందుకు పోతూనే ఉంటారు, చెప్పేది రైతుల మాట, మీరు మీరు రైతు కాదు, మీ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వంలో రైతులు ఎవరో కూడా చెప్పాలి, ఇక్కడ ఆఖరికి సేద్యం చేసే రైతులు ఎవరో కూడా, రేపే శ్రీకాకుళంలో మీ మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అడుకోబోతా ఉంది, ఒక సభ అట్లాగే మీ అధికారులు తెగించి ముందుకొస్తే అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ సిద్ధంగా ఉంది।
మిమ్మల్నొక్కటే కోరుతా ఉన్నాం, మాయా మాటలు చెప్పి మధ్య యుగాల నాటి సెటిల్మెంట్ల ప్రభుత్వం కాకుండా ఒక సంఘటన జరిగితే దానికి సెటిల్మెంట్ 10 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం. మనిషిని బట్టి, బరువును బట్టి, ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి మీరు రేట్లు నిర్ణయిస్తూ ఉన్నారు. అంతేగాని న్యాయం ఎక్కడ జరగడం లేదు. మీరు సెటిల్మెంట్ల ప్రభుత్వం పందని ప్రజలతో సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు ప్రజలతో